జగన్ గారి గవర్నమెంట్ ఎలా ఉంది? అవును, నాకు బాగానే నచ్చింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఇప్పుడు రాజమండ్రిలో పరిస్థితి ఎలా ఉంది? మీ మీ పరిస్థితి ఎలా ఉంది? ఎవరు ఓటు వేస్తారు అనుకుంటున్నారు? నేనైతే పక్క జగన్ గారు వస్తాను. జగన్ గారికి వేస్తారా? మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తా అంటున్నారు. ఎంతమంది వచ్చినా జగనే సీఎం అండి. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయండి. బాగున్నాయా? నేను జగన్ గే వస్తాను. జగన్ గారి కుటుంబం బాగుందండి, మాకైతే బాగుందండి, చాలా బాగుందండి. అదైతే నాకు తెలియదండి, నాకైతే బాగుందండి. మాకు ఇల్లు వచ్చింది, అన్ని వచ్చింది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? 5 సంవత్సరాలు ఏండి, ఇప్పటి వరకు నాకు ఏమి తెలియలేదండి. జగన్ గారు వచ్చాక మాకు అన్ని వచ్చినాయండి, అంతే. చెప్పండి, ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగుందా? బాగున్నా. జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది? బాగానే ఉందమ్మా. గెలుస్తాడంటారా నెక్స్ట్? గెలుస్తాడు. జగన్ గారు మీ మీద రౌడీజం చేస్తున్నారు? లేదండి, లేదు. అన్ని బాగానే చేస్తున్నారు. ఏం వస్తున్నాయి మీకు పథకాలు? ఏ 45 ఏళ్ళు 15 ఏళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు గారు ఉన్నప్పుడు లేదండి, అప్పుడు బాగానే చేస్తున్నారు. లేదండి, రాలేదు. ఈయన వచ్చి పథకాలు ఇస్తున్నాడు కదా, ఇస్తున్నారండి. పథకాలు ఇవ్వకపోతే ఎలా ఉంటుంది మీ పరిస్థితి? అలాగే బాగానే చేస్తున్నారండి. ఈయన అన్నీ బాగానే ఉన్నాయి, బాగానే చేస్తున్నారు. ఈయన వచ్చాక బాగానే చేస్తున్నారు. బోర్లు కట్టారు, జైల్లో పెట్టారు కదా. ఏం మనకు తెలియదండి, మరి గొడవ బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాను. వాలంటీ బాగానే చేస్తున్నారు. అంతా బాగానే చేస్తున్నారు. వస్తాడండి. ఎట్లా అని ఎవరు గెలుస్తారంటారు? మరి మాకైతే నచ్చింది. బాగుంది, ఇప్పుడు బాగుందా? మాకు అప్పుడు అంత ఇది ఉండదు కదండి. ఇంకా ఉన్న వాళ్ళకి అయితే తెలుస్తుంది. చంద్రబాబు ఉన్నప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుందండి. ఇప్పుడే బాగుందా? అంత బాగుందండి. అన్ని బాగున్నాయి. మరి ఈసారి చంద్రబాబు ఉన్నప్పుడు ఏమైనా ఇచ్చిండా? ఇట్లా లేవు, లేవు. ఈయనప్పుడు బాగుందా? ఈయనప్పుడే బాగు. అన్ని ఓ మనిషి అందంగా ఇచ్చే బతికేస్తున్నారు. ఆయన ఇచ్చే డబ్బులకి 45 ఏళ్ళకి అందరికీ బీము బీము డబ్బులు అన్ని బాగానే ఇస్తున్నారమ్మా. ఒక మనిషి రిచేజ్ పర్సన్ కి ఒక మనిషి ఈజీగా బతికేస్తున్నారు, పని చేయకోకుండా. అవునా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తామంటున్నారు ఈసారి? లేదమ్మా, ఈయనకే వేస్తారు. ఈయనకే జగన్ గారు వచ్చేస్తారు. ఇవ్వట్టు ఆయన జైల్లో ఉన్నాయని ఎక్కడ వస్తారమ్మా? బాబు బాగానే ఉంది. మా ఆయన గారి పాపకి కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చాయి, 10,000 పింఛన్ ఇచ్చారు. పాప చనిపోయింది మొన్న. ఆయనకి ఆ అమ్మాయి ఎప్పుడైతే చనిపోయాక మాకు బాగానే ఆయనకి పింఛన్ కూడా వచ్చేసింది. ఆయన వికలమైన మళ్ళీ మరి మాకు ఇల్లు చంద్రబాబు నాయుడు జగన్ ఉన్నప్పుడు మేము పెట్టుకున్నాం. చంద్రబాబు కూడా గెలుస్తా అంటున్నాడు కదా, మరి మేము రానవం కదా. మా జగన్ అన్నయ్య మాకు మా అవునయ్య మా పిల్లలు వద్దు మాకు. వాళ్ళందరూ అందరూ డూబులు కట్టోలే, అందరూ డూబులు కట్టే. జగన్ తండ్రి మంచి ఆయన. ఈ రోజుల్లోనూ ఆంబులెన్స్ ఉన్నదంతా ఆయన వాళ్ళు ఎంతమందో జనాభులు బతికున్నారు. అవునా?